వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు, అతను చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైఎస్ఆర్సీపీ పార్టీనే గెలిపిస్తారని ప్రజలు అనుకుంటున్నాం. టీడీపీకి ఎటువంటి ఛాన్సెస్ లేవు. ఒకవేళ ఆడ పోటీ ఉన్నా వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకే ఉంటుందని అనుకుంటున్నాం. టీడీపీ పార్టీ ఎటువంటి పోటీ కూడా ఇవ్వలేదని మనం మేము భావిస్తున్నాం. అదే ఈసారి వైసీపీ పార్టీకి బీజేపీ పార్టీకి పోటీ ఉండొచ్చు. దాంట్లో వైసీపీ పార్టీ అత్యంతగా ఓట్లతో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. ఆంధ్రాలో అంత ప్రభావం లేకపోవచ్చు. వైసీపీ పార్టీ ఇప్పుడు బాగుంది, కానీ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు అతను ఎటువంటి సమస్యల మీద పట్టించుకోకపోవడం వల్ల అతని పార్టీ చాలా వెనకబడిపోయి ఉంది. రెండవ స్థానంలో ఈసారి బీజేపీ ఉండొచ్చు, కానీ వైసీపీ పార్టీ చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆ పార్టీని మళ్ళీ గెలిపిస్తాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకి సంక్షేమ పథకాలు అందేటట్టు చూస్తూ ఉన్నారు. వాలంటీర్ పనితీరు బాగుంది. ఆ వాలంటీర్ వల్ల జనాలకి కొంచెం ఉపయోగకరంగానే ఉంది. పోయినసారి చూస్తే 2.5 లక్షల దాకా మెజారిటీ వచ్చింది వైసీపీకి ఇక్కడ తిరుపతి మొత్తం ఏరియా. ఈసారి ఎంత రావచ్చు? ఈసారి 2 లక్షల పైనే ఈసారి కూడా మెజారిటీ రావచ్చు. టీడీపీ ఊబనుకునే అవకాశం లేదు. టీడీపీకి ఎటువంటి అవకాశం, నెల్లూరు తిరుపతి ఇటు సైడ్ అయితే ఎటువంటి అవకాశం లేదు. అసలు మిగతా పార్టీలు అంతే. ఈసారి ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. లోకల్ ఎలక్షన్ క్లీన్ స్వీప్ చేయాల్సింది వైఎస్ఆర్సీపీ. టీడీపీకి ఎటుకంటే ఆస్కారం లేదు, ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లేదు. మిగతా బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ పార్టీ ఉంది, వీరేమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? బీజేపీ అయితే ఇప్పుడైతే ఏం పోటీ ఇవ్వదు. 2024లో ఖచ్చితంగా అది ప్రతిపక్షంలోకి రావచ్చు. కనీసం ఒక 10 సీట్లన్నా గెలవచ్చు అనే అభిప్రాయం. అంటే ఆల్రెడీ తెలంగాణలో దాని హవా చాటింది, ఆంధ్రాలో చాటే అవకాశం ఉందా? అంటే ఇక్కడ అంత అవకాశం ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అంత అవకాశం ఎవరికి, ప్రతిపక్షానికి కానీ అదే బీజేపీకి కానీ జనసేన కానీ ఎటుకంటే అవకాశం ఇవ్వదు. అంటే 18 నెలల పాలన ఎలా ఉంది జగన్? 18 నెలల పాలంటే చాలా అద్భుతంగా పాలిస్తున్నాడు. ఇదే విధంగా కంటిన్యూ అయితే 2024లో ఖచ్చితంగా 161 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడనే నమ్మకం అయితే మాకు ఉంది. ఏ స్టేట్లో లేని వాలంటీర్ వ్యవస్థ తెచ్చారు, అది ఎలా ఉంది మన స్టేట్లో? అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు నిజమైన బెనిఫిషియర్ని గుర్తించి వాలంటీర్ అనేవాడు అంటే అతను అర్హత ఉంటే ఖచ్చితంగా సర్వీసెస్ మాత్రం బెనిఫిషియరీకి ఖచ్చితంగా అందుతుంది. రేషన్ కార్డులు కూడా కొన్ని తీసేశారంటున్నారు టీడీపీ. అది రేషన్ కార్డులు తీసింది ఎవరి అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి, అదేవిధంగా అదే కారు ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకే తీసారే కానీ పేదవాళ్ళకి మాత్రం ఎక్కడ తీయలేదు. అర్హులు కాని వాళ్ళకి మాత్రమే తీశారు. ఖచ్చితంగా 100% ఖచ్చితంగా గెలుస్తుంది. బాగా చేశాడు. ఇంకా ఆయన చెప్పిన దాని మీద కూడా ఇంకా ఎక్కువ శాతం 9 పథకాలు కూడా ప్రయోజించి పెట్టాడు జనాలలో. మన భాగ లక్ష్యం వచ్చే ప్రసక్తే ఉండదు తిరుపతి ఎంపీకే. వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టే మనిషే వస్తాడు, కానీ వేరే వాళ్ళు మాత్రం రారు. ఆయన చేసే పనుల తీరును బట్టి అందరికి బాగా నచ్చింది, మంచి పరిపాలన. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా కూడా అభివృద్ధి చేస్తాడు. ఆ నమ్మకాలు, గట్టి నమ్మకం జనాలలో గుండెల్లో ఆనిపోయి ఉంది. ఇది వచ్చే ప్రసక్తే లేదు టీడీపీ, అది కనుమరుగు అయిపోద్ది రాబోయే రోజుల్లో. ఇది ఖచ్చితంగా ఎంపీ సీటీ మాత్రం రాదు టీడీపీ. వచ్చేది మాత్రం వైఎస్ఆర్సీపీ. గట్టి పోటీ చేసుకొని ఇంకొక పోటీ చేసుకుని మంత్రతంత్రాలు చేసుకున్నా రాదు. వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి పెట్టే మనిషే వస్తాడు అక్కడ. ఇది మెజారిటీ ఎక్కువగా రావచ్చు, లేదంటే కొద్దిగా కూడా తగ్గొచ్చు. వచ్చేది మాత్రం అధికారం మాత్రం ఈ యొక్క 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత కూడా ఆయనే వస్తాడు. ఇది దీనికి ఏం మొహమాటం ఏం లేదు. ఆయన ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకొస్తాడు. జనాలలో మాత్రం బాగా నాటుకోబోతుంది. ఇక స్కూల్ పిల్లలకు కూడా బాగా నాటుకోబోయింది. వాళ్ళకి ఇచ్చే పథకాలు కానీ, స్కూల్ బుక్లు కానీ, బ్యాగులు కానీ అన్నీ కూడా పిల్లలకు కూడా నాటుకోబోయింది. స్కూళ్ళల్లో కూడా రైతు భరోసా కానీ, అన్నీ కూడా డోక్రా మహిళలకు కానీ అందరికి కూడా ఏమి లోటు చేయకుండా అందరికీ ఇంకా 9 పథకాలు తెచ్చిగానే ఆయన చేశాడు. కాబట్టి ఇది తప్పకుండా
వచ్చేది మరం వైఎస్ఆర్ సిపి అక్కడ వచ్చేది ఇక ఏ మాత్రం అయినా టిడిపి ఎంపీ మాత్రం రాదు వాలంటీర్లు కూడా చక్కగా పని చేస్తున్నారు జనాలల్లో ఏ టైంలో కావాలన్నా ఫోన్ చేసినా కానీ వచ్చి ఆ ప్రజలకి అందుబాటులో ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఏది కావాలంటే అది తీసుకొచ్చి అందిస్తున్నారు అది కూడా బాగానే చక్కగా పెట్టాడు ఇంకా రేపు నెల నుంచి కూడా ఇంటింటికి బియ్యం కూడా ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా వచ్చేది మాత్రం వైఎస్ఆర్ సిపి ఇది మాత్రం మా మాటమే ఉండదు సానుభూతి ఓట్లు రావు వాళ్ళు కూడా ఎట్టే రావచ్చు ఇప్పుడు అందరూ కూడా ఆయన మీద ఒక దృష్టి పడిపోయింది ఇటువంటి పాలన మనం పోగొట్టుకోకూడదని ఇది మాత్రం ఖచ్చితం సంతృప్తిగానే ఉండరు ఎవరు ఏమీ లోటు లేకుండా ఇంకా ఏదన్నా అరా పోరా అందుకున్నా వాళ్ళకు కూడా అందుతాయి ఇది మాత్రం గట్టి గ్యారంటీ చేరుతాయి అదేమో మాట చెప్తే మాట ఆయన మాట తప్పడు కరెక్ట్గా మాత్రం చేస్తాడు ఎలక్షన్ పోయినా తర్వాత అయినా చేస్తాడు వచ్చేది మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దానికి మావాటం లేదు ఎంపీ అయినా 30 ఏళ్ళు కూడా రావచ్చు ఆయన పెట్టే పథకాలను బట్టి ఏం తొలగేలా అయ్యంతా బోగర్స్ మాటలు బోగర్స్ వ్యాపారం పడినోళ్ళు ఏదో చెప్తా ఉంటారండి అలాంటప్పుడు మనం వాళ్ళ మాటలు ఏదన్నా దృష్టికి తీసుకుంటే కూడా ఇంకా మేము దానికి ఏం చేయలేము మీడియా వాళ్ళు తీసుకుంటే అదండి ఇది అంటే బీజేపీ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఉంది కదా వాటికి ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి అబ్బా ఎవరో రారండి వస్తే జగన్మోహన్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఆయనే ఉంటాడు ముఖ్యమంత్రిగా ఇక రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి తర్వాత కూడా ఆయనే వస్తే రావచ్చు ఈ సంక్షేమ పథకాలను బట్టి జనాల్లో బాగా నాటుకోబోతున్నాడు బీజేపీ హైదరాబాద్ అది కూడా కొంచెం హవా దాటింది కదా ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాలో అంటే తెలంగాణ అది తెలంగాణ రాష్ట్రంలో మాకు సంబంధం లేదండి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా ఉండేది ఆయనే 30 ఏళ్ళ కాడి నుంచి కూడా వస్తాడు ఈ సంక్షేమ పథకాలు మాత్రం అందరికి జనాల్లో నాటుకోపోయింది బడి స్కూల్ పిల్లకాయలు అయితేమే అందరికి కూడా పదే పదేగా చెప్తున్నానండి నేను.